సార్, విశాఖ స్టీల్ ప్లాంట్ ని పరిరక్షిస్తాం, ఆంధ్రుల హక్కుగా పేర్కొని ఆ ఉక్కు పరిశ్రమని పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. ఎవరు వచ్చినా దాని మీద రాజకీయాలు చేస్తారు తప్ప దాన్ని కాపాడే వాళ్ళు లేరు. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితం. ఇలాంటి దాన్ని ఈరోజు నిర్వీర్యం చేసే పరిస్థితి ఎందుకు వస్తుంది? పల్లా శ్రీనివాస్ గారు టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు, మీతో పాటు మేము పోరాడతాం, అవసరమైతే రాజీనామా చేస్తామని కూడా ఆయన మాట్లాడే పరిస్థితి. ఆ బయట విందాం సార్ ఒకసారి, ప్లీజ్. తర్వాత కార్మికులు ప్లాంట్ లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు నిర్వాసితులు అందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి, పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది. మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు, వాళ్ళకు భరోసా కల్పించారు. అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందజేసినటువంటి అవసరం ఉంది. ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతున్నారని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీరికి కార్మికులందరూ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందని ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. ప్లాంట్ లో ఉన్నటువంటి వార్షిక పరిస్థితులు చూసిన తర్వాత రిజైన్ చేసి మీతో పోరాడతామని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు హామీ ఇస్తున్నారు. లోకల్ ఎమ్మెల్యే ప్లాంట్ ను మూతపడే పరిస్థితి వస్తే నేను రాజీనామా చేస్తా అంటున్నాను. మూతపడేయరు, ప్రైవేట్ వాళ్ళకి అమ్ముతారు. మూతపడుతుందని ఎవరు చెప్పారు? మూతపడేసే క్వశ్చన్ లేదు, దాన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తారు. ఇదో లాజిక్? సింపుల్ లైక్ క్వశ్చన్ కదా. అది ఇష్యూ వల్ల క్లోజ్ అవుతుందా ఓపెన్ అవుతుందా అని కాదు ఇష్యూ. దీన్ని ప్రభుత్వ రంగంలో ఉంచుతారా, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? సో ప్రభుత్వ రంగంలో ఉంటే ఏంటి, ప్రైవేట్ రంగంలో ఉంటే ఏంటి అని అప్పుడు లాజిక్ తెస్తారు. ప్రైవేట్ రంగంలో ఉంటే ఇంకెక్కువ అభివృద్ధి అవుతుంది కదా అని. ఫండమెంటల్ క్వశ్చన్ ఇది, ప్రభుత్వానికి భారం అవుతుందా, ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు అప్పచెప్పాలి? నేను అన్ని ప్రభుత్వ రంగాలు ఉండాలని మాట్లాడాను. ప్రభుత్వానికి నష్టం వస్తే అభ్యంతరం లేదు, మీరు అమ్మిపడేయండి. ప్రభుత్వానికి భారం అయితే అమ్మిపడేయండి. ఇవాళ ప్రభుత్వం దీంట్లో పెట్టిన పెట్టుబడి ఎంత? 5,000 కోట్లతో మొదలు పెట్టారు. ఇవాళ ప్రభుత్వం పెట్టిన పెట్టుబడికి అనేక రేట్లు డివిడెండ్ రూపంలో, టాక్సెస్ రూపంలో విశాఖ స్టీల్ ప్లాంట్ చెల్లించింది. ఇప్పుడు 2-3 లక్షల కోట్ల విలువైన భూములు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ప్రొడక్షన్ కెపాసిటీ ఉంది 7.3 మిలియన్ టన్స్, 20 మిలియన్ టన్స్, 2 కోట్ల టన్నులకు ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకునే అవకాశం ఉంది. సో ఇంత ఆధునికమైనటువంటి థర్డ్ బ్లాస్ట్ అనే 3 ఉంది. మరి దేన్ని అమ్ముతున్నారు? దీన్ని ఎందుకు అమ్ముతున్నారంటే ప్రైవేట్ వాళ్ళు లాభం చేయడానికి. నిజంగానే ప్రజలకు లాభం చేయడానికి అయితే అభ్యంతరం లేదు, అమ్మాయండి. ప్రైవేట్ వారికి చౌకగా ఒక విలువైన స్టీల్ ప్లాంట్ అప్పచెప్పేటువంటి కుట్ర ఇది. అయితే ఇవాళ మూతపడడం కాదు, తెలుగుదేశం పార్టీ పైన బాధ్యత ఉంది. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలోనూ, అంతకు ముందు కూడా వైఎస్ జగన్ కావాలని పట్టించుకోవడం లేదు అని ఆరోపించారు. ఇది ఆత్మ గౌరవం, లాభాలు నష్టాలు అనే యాంగిల్లో చూడకూడదు అని కూడా అన్నారు చంద్రబాబు నాయుడు. నేనైతే లాభాల్లో నష్టాలు చూడాలని అంట. చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు కనుక లాభాల్లో నష్టాలు చూడకూడదు, ఇది ఆంధ్రుల హక్కు అన్నాడు. లాభాలు నష్టాల్లో చూసి ఏం చేయాలో కూడా చెప్తాను నేను. లాభాలు వచ్చేలే వచ్చేటట్టుంటేనే స్టీల్ ప్లాంట్ బతుక ఉంచండి అంటాను. లాభాలు రాకుండా పోవడం కాదు, కావాలని నష్టాలు తెప్పిస్తున్నారు. ఇవాళ స్టీల్ ప్లాంట్ లో స్టీల్ కాదు ఉత్పత్తి అయ్యేది, నష్టాలు ఉత్పత్తి అవుతున్నాయి. మ్యానుఫాక్చరింగ్ లాసెస్ అంటారు. ఎట్లా లాసెస్ అవుతాయో నేను గణాంకాలతో సహా చెప్తాను. ముందు పొలిటికల్ పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గాజువాకలో, వైజాగ్లో క్యాంపెయిన్ చేస్తూ ఇచ్చిన పిలుపు ఏంటంటే, మీరు పల్లా శ్రీనివాసును గెలిపించండి, భరత్ను గెలిపించండి, మీకు స్టీల్ ప్లాంట్ ఎవరు ముట్టుకుంటారో నేను చూస్తాను, స్టీల్ ప్లాంట్ కాపాడుతానని ప్రామిస్ చేశారు. ఇద్దరిని గెలిపించారు. పల్లా శ్రీనివాసన్ అయితే రాష్ట్రంలోనే అత్యధిక మేడతో గెలిపించారు. అవును, నాకు తెలిసినంతవరకు చంద్రబాబు నాయుడు లోకేష్ కానీ ఎక్కువ మెజార్టీ, ఎక్కువ మెజార్టీ. అంత భారీ మెజార్టీతో గెలిపించడం మీ బాధ్యత లేదా? ఇవాళ ఏం జరుగుతోంది? ఒకటి, ఇవాళ స్టీల్ ప్లాంట్ 50% కెపాసిటీతో పనిచేస్తుంది. 50% కెపాసిటీతో పనిచేస్తే లాభాలు వస్తాయా, నష్టాలు వస్తే మీరే చెప్పండి. ఒకప్పుడు ఇది స్టీల్ ప్లాంట్ 120% కెపాసిటీతో నడిచింది. ఓకే, అంటే కెపాసిటీ అంటే ఏంటి అంటే, 100 టన్నులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటే, మ్యాన్ పవర్ మిషనరీ ఉంటే, నువ్వు 50 టన్నులు ఉత్పత్తి చేస్తుంది, ఖర్చు మాత్రం 100 టన్నులకు వస్తుంది. ఎందుకంటే ఫిక్స్డ్ కాస్ట్ మారవు, వేరియబుల్ కాస్టే మారుతాయి. మీకు తేడా ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు నువ్వు ఒక హోటల్ పెట్టావు, హోటల్కి ఒక 5,000 SFT లో బిల్డింగ్ ఉంటుంది, దానికి రెంటో 5,000 SFT కట్టాలి. దానికి మ్యాన్ పవర్ పెట్టుకుంటారు, రోజుకు 1,000 మంది వచ్చేటట్టు. ఆ 1,000 మంది శాలరీస్ ఇవ్వాలి. ఇక నీకు కానీ 500 మంది వస్తున్నారు, ఈ ఖర్చు తప్పదు కదా. 500 మందికైనా 1,000కైనా రెంట్ ఒకటే,
జీతాలు ఒకటి. మాక్సిమం తేడా వచ్చేది ఏంటంటే పప్పులు ఉప్పులు, అవి నువ్వు 500 మందికే తెచ్చుకున్నా 500 మందికే వండుతావు తేడాది. అంటే ఎప్పుడు కూడా ఒక ఆర్టీసీ బస్సు ఉంది, నువ్వు 100 మంది ప్రయాణం చేయాలి, 50 మంది ప్రయాణం చేశారనుకోండి, డీజిల్ కాస్ట్ అంతే, డ్రైవర్ కాస్ట్ అంతే, కండక్టర్ కాస్ట్ అంతే, స్పేర్ పార్ట్స్ కాస్ట్ అంతే, మెయింటెనెన్స్ కాస్ట్ అంతే, కానీ నీకు ఆదాయం సగమే వచ్చేస్తుంది. అవును. సో ఇది నష్టం. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్న మొదటి సమస్య ఏంటంటే 50% ఆపరేషనల్ కెపాసిటీతో నడుస్తుంది. ఒకప్పుడు 120% ఆపరేషనల్ కెపాసిటీతో నడిచిన ప్లాంట్. ఎందుకు మరి ఈ పరిస్థితి వచ్చింది? ఈ పరిస్థితి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? 2021 లో మొదటిసారి దీన్ని స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. అంటే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే అందమైన పదం ఏంటంటే, ఓ పెద్ద ప్రైవేట్ కంపెనీ ఇదే స్టీల్ రంగంలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్తో పోటీ పడ చాత కానీ ప్రైవేట్ కంపెనీ తీసుకెళ్లి వాళ్ళకి అప్పయ్యప్పుడే స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్. ప్రస్తుతం స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక పెద్ద ప్రైవేట్ స్టీల్ కంపెనీ దీన్ని అమ్మేస్తారు. సో ఇది ప్రకటన చేసిన తర్వాత కావాలని స్టీల్ ప్లాంట్ను ఇబ్బందుల్లో పెడుతూ ఇవాళ 90% ఉండే 2021లో 90% కెపాసిటీతో నడిచింది స్టీల్ ప్లాంట్. ఇవాళ 50% కెపాసిటీ నడుస్తుంది. సో అందువల్ల ఫస్ట్ చేయాల్సింది పల్లా శ్రీనివాస్ గారు, అది మూతబడ్డప్పుడు రాజీనామాలు కాదు. మీరు రాజీనామా చేయొద్దు. మీరు గాజువాక ఎమ్మెల్యేగా ఉండాలి, మీరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండాలి. మీరు రాజీనామా చేస్తే మాకు ఎవరండి మమ్మల్ని కాపాడేది? మా స్టీల్ ప్లాంట్ కాపాడేది మీరు రాజీనామా ఎందుకు? మీరు కేంద్రంలో అధికారులు ఉండగా, రాష్ట్రంలో అధికారులు ఉండగా మీరు రాజీనామా చేస్తారు ఎట్లా? మీరు రాజీనామా చేయకూడదు, మీరు ఉండాలి. అంటే గంటా శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకున్నారు, గతంలో ఆయన చేశాడు కదా. ఆ రాజీనామాలు ఎందుకండి? మీరు ఉండాలి. ఇప్పుడు క్రికెట్ టీమ్ కు విరాట్ కోహ్లీ ఉండాలని కోరుకుంటాం, రోహిత్ శర్మ ఉండాలని కోరుకుంటాం, రాజీనామా చేసి వెళ్ళిపోవాలని కోరుకోం మేము. సో అందువల్ల పల్లా శ్రీనివాస్ గారు ఉండాలి. ఉండి ఏం చేయాలి? స్టీల్ ప్లాంట్ స్టీల్ మినిస్టర్ దగ్గర కూర్చోవాలి, తెలుగుదేశం ఎంపీలు అంతా కలిసి కూర్చొని, ఏంటి ఈ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వానికి భారం కానప్పుడు దీన్ని ఎందుకు మూసేస్తున్నారు, దీన్ని ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి అమ్మజెప్తున్నారు మూసేయడం కాదు, మీరు 50% ఆపరేషనల్ కెపాసిటీతో నడుస్తుంది. సో ఫస్ట్ మీరు మనం ఏం చేయాలంటే దీన్ని ఫుల్ కెపాసిటీకి ప్రొడక్షన్ ఉండేలా ఎన్ష్యూర్ చేయాలి. ఎందుకు ఎన్ష్యూర్ చేయాలి? నేషనల్ స్టీల్ పాలసీ 2017 ప్రకారం దేశంలో స్టీల్ ఉత్పత్తిని 30 మిలియన్ టన్స్, 3 కోట్ల టన్నులకు తీసుకెళ్లాలన్నది భారత ప్రభుత్వ లక్ష్యం, నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యం. నరేంద్ర మోడీ ప్రభుత్వ లక్ష్యమైన 30 మిలియన్ టన్స్, 3 కోట్ల టన్నుల స్టీల్ ప్రొడక్షన్ కు మనం చేరుకోవాలి అంటే మీకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగల్ లిమిటెడ్, దీని పేరు విశాఖ స్టీల్ ప్లాంట్ గా మనం పిలుస్తాం, దీనికి ఇప్పుడు ప్రొడక్షన్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్స్, ఒకప్పుడు 3.4 మిలియన్ టన్స్ ఉండే, దాన్ని 7.3 మిలియన్ టన్స్ కు పెంచారు. 20 మిలియన్ టన్స్ కు పెంచడానికి అవసరమైన రిసోర్సెస్, టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్, మ్యాన్ పవర్ అన్ని ఉన్న కంపెనీ. అందువల్ల దీన్ని కనుక 20 మిలియన్ టన్స్ కు పెంచుకోగలిగితే ఆటోమేటిక్ గా నీకు 30 మిలియన్ టన్స్ అనే నేషనల్ స్టీల్ పాలసీ లక్ష్యం నెరవేరుతుంది. ఇది జరగాలంటే మీరు ఎన్ష్యూర్ ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్. సో పల్లా శ్రీనివాస్ గారికి చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి కూడా రిక్వెస్ట్ పవన్ కళ్యాణ్ కూడా ఏంటంటే, మీరు దీన్ని ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ చేయాలి. మరి ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ చేయాలంటే ఏంటి సమస్య వస్తుంది? మొదటి సమస్య రా మెటీరియల్. ఒకప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు 30 రోజుల నిల్వ ఉండేది, ఇప్పుడు కోకింగ్ కోల్ కానీ ఇనుప ఖనిజం కానీ. ఇవాళ పరిస్థితి ఏంటంటే, ఇవాళ రేపు మార్నింగ్ కు మళ్ళీ ప్రొడక్షన్ ఉండాలంటే రా మెటీరియల్ ఉందా అని చూసుకోవాలి. సో 30 డేస్ రిజర్వ్ స్టాక్స్ ఆఫ్ రా మెటీరియల్ ఉన్న కంపెనీ కాస్త ఇవాళ డే టు డే రా మెటీరియల్ కొనుక్కోవాల్సి వస్తుంది. సింపుల్ కామన్ సెన్స్ మనకి ఏం చెప్తుంది? నువ్వు దానికి నేను ఇదే హోటల్ ద్వారా చెప్తాను, ఒకటేసారి నువ్వు ఒక 50 బస్తాల రైస్ వేసుకుంటే రేట్ ఒక రకం ఉంటుంది, అప్పటికప్పుడు రోజు వెళ్ళి సూపర్ మార్కెట్ రైస్ కొనుక్కుంటే ఇంకో రేట్ వస్తుంది. ఓకే, మీరు వారం రోజులు కూరగాయలు వెళ్ళి మోనా మార్కెట్ పోయి వస్తే ఒక రేట్ ఉంటుంది, అప్పటికప్పుడు టమాటాలు పచ్చిమిర్చి పక్క బండి మీద కొనుక్కొని ఒక రేట్ ఉంటుంది. ఇవాళ పరిస్థితి ఏంటి? రా మెటీరియల్ సప్లై ఇబ్బందుల్లో ఉంది, అవసరమైన రా మెటీరియల్ సప్లై లేదు. ఇవాళ లేకపోవడం వల్ల టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ బ్లాస్ట్ ఫర్నేస్, బ్లాస్ట్ ఫర్నేస్ 3 20 నెలలు మూతబడి ఉంది. ఎక్కడైనా ఉంటుంది ఇట్లా? అవును, ఒక స్టీల్ ప్లాంట్ లో అత్యాధునికమైన బ్లాస్ట్ ఫర్నేస్ ను 20 నెలల పాటు మూతబడేసి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులకు ఎందుకు కోపం రావడం లేదు? మాలాంటి వాళ్ళకి కోపం వస్తుంది, హైదరాబాద్ కూర్చున్న వాళ్ళకు? మీకు మండాలి కదా ఇది, అయ్యా మన స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్ 3 20 నెలలుగా మూతపడేశారు, ఇప్పుడు ఈ మధ్య స్టార్ట్ చేశారు,
కానీ మళ్ళీ రా మెటీరియల్ ఫుల్గా లేదు. మూడు బ్లాస్ట్ ప్లాంట్ అనుకుంటే రెండే పని చేస్తున్నాడు, పని చేయడం లేదు. ఫస్ట్ బ్లాస్ట్ ప్లాంట్ క్లోజ్ అయిపోయింది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? రా మెటీరియల్ సప్లై లేదు. రా మెటీరియల్ సప్లై ఎందుకు లేదు అంటే రైల్వే వాళ్ళు వ్యాగన్లు ఇవ్వరు. రైల్వేలు ఎవరిది? కేంద్ర ప్రభుత్వ శాఖ. మరి రైల్వే వాళ్ళు వ్యాగన్లు ఎందుకు ఇవ్వరు? రా మెటీరియల్ ఎవరు ఇవ్వాలి? ఎన్ఎండిసి, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఇది ఎవరి దగ్గర ఉంది? కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి దగ్గర ఉంటుంది. స్టీల్ ప్లాంట్ ఎవరి దగ్గర ఉంది? కేంద్ర ఉక్కు గనుల మంత్రి శాఖనే ఉంటుంది. అంటే ఒకే మంత్రి కింద ఉన్న స్టీల్ ప్లాంట్కు అదే మంత్రి కింద ఉన్న ఎన్ఎండిసి నుంచి రా మెటీరియల్ రాదు. మీరు ఆలోచించండి, ఇంత ఇంతకన్నా ఏముంటుంది? ఇంకా గనులు అదే మంత్రి శాఖ కింద, స్టీల్ అదే మంత్రి శాఖ కింద. విశాఖ స్టీల్ ప్లాంట్కు వేరే మంత్రిత్వ శాఖ కూడా కాదు, సేమ్ మంత్రిత్వ శాఖ. ఇదే కుమారస్వామి స్టీల్ ప్లాంట్లకు మంత్రి, అదే కుమారస్వామి గనులకు కూడా మంత్రి. అవును, ఒకే మంత్రి. మీరు ఎందుకు మరి గనులు ఎందుకు ఉండదు? ఇప్పుడు ఎన్ఎండిసి నుంచో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచో మీరు గనక రా మెటీరియల్ సప్లై చేయించారనుకోండి, అలాగే కోకింగ్ కోల్ మైన్స్ ఎలొకేట్ చేసి మీరు కోల్ సప్లై చేయించారనుకోండి, స్టీల్ ప్లాంట్కు అన్ఇంటరప్టెడ్గా రా మెటీరియల్ సప్లై ఉంటుంది. ఇక మరి రా మెటీరియల్ సప్లై ఎన్ష్యూర్ చేశాక దానికి డబ్బులు కట్టాలి కదా, దానికి కావాలి వర్కింగ్ క్యాపిటల్. నేను ఇలా వర్కింగ్ క్యాపిటల్ కూడా స్టీల్ ప్లాంట్కి మీరు బడ్జెట్ నుంచి డబ్బులు ఇవ్వకండి, కేంద్ర ప్రభుత్వం ప్రజల సొమ్ము ఒక్క రూపాయి ఇవ్వకండి. నేనేమంటున్నాను, మీరు లెటర్ ఆఫ్ కంఫర్ట్ అంటారు. లెటర్ ఆఫ్ కంఫర్ట్ను ఇస్తే కేంద్ర ప్రభుత్వం బ్యాంకులు రుణాలు ఇస్తాయి, ఆ అప్పులు బ్యాంకులు స్టీల్ ప్లాంట్ చెల్లించుకుంటుంది. గత చరిత్ర అంతా తీయండి, స్టీల్ ప్లాంట్ చేసిన అప్పుల్ని ప్రభుత్వం ఒక్క రూపాయి చెల్లించలేదు. ఓకే, కానీ 15 లక్షల కోట్ల పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తల అప్పులు మాత్రం మీరు రైట్ ఆఫ్ చేశారు. స్టీల్ ప్లాంట్కు ఒక్క రూపాయి రైట్ ఆఫ్ చేశారు, అది ఛాలెంజ్. ఒక్క రూపాయి స్టీల్ ప్లాంట్ అప్పుల్ని ప్రభుత్వం రైట్ ఆఫ్ చేసిందా? మీరు పెద్ద పెద్ద వాళ్ళందరూ రైట్ ఆఫ్ చేస్తారు కదా, అంటే బడా పారిశ్రామికవేత్తలు దోచుకున్న డబ్బులను రైట్ ఆఫ్ చేస్తారు. స్టీల్ ప్లాంట్కు అప్పులు రైట్ ఆఫ్ చేయమని ఎప్పుడు అడగలేదు, వాళ్ళ అప్పులు వాళ్ళే కట్టుకున్నారు. ఇవాళ బడా పారిశ్రామికవేత్తలకు అన్ని రాయితీలు ఇస్తారు, స్టీల్ ప్లాంట్కు మేము ఏమడుతున్నాము? అయ్యా పల్లా శ్రీనివాస్ గారు, మీరు ఫైనాన్స్ మినిస్టర్ కూర్చొని మా స్టీల్ ప్లాంట్కు లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వండి, 5 రూపాయలు ఖర్చు లేదు. ఓకే, ఒక ఉత్తరం, లెటర్ ఆఫ్ కంఫర్ట్ అంటారు దాన్ని, ఆ ఉత్తరం ఇస్తే బ్యాంక్ లోన్ ఇస్తుంది. ఇదేంటి ప్రాబ్లం? ఎందుకు మరి దీనికి విశాఖ ఎంపీలు ఎమ్మెల్యేలు వెళ్ళి కూర్చొని ఫైనాన్స్ మినిస్టర్ గారు మిమ్మల్ని మేము డబ్బులు అడగడం లేదు, మీరు బడ్జెట్ నుంచి ఒక్క పైసా ఇవ్వకండి, మీరు ఒక లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వండి, బ్యాంకు నుంచి లోన్లు తీసుకుంటారు, స్టీల్ ప్లాంట్ కట్టుకుంటారు, మీరేం 5 పైసలు కట్టాల్సి వస్తుంది, వడ్డీతో సహా వాళ్ళు కట్టుకుంటారు. ఓకే, ఇద్దరు గతంలో అలా కట్టుకున్నారు, లాభాలకు కూడా వచ్చింది. మీరు ఈ పని చేయండి, వర్కింగ్ క్యాపిటల్ వచ్చేస్తే, రా మెటీరియల్ వస్తే, స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీకి ప్రొడ్యూస్ చేస్తే స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా లాభాలు వస్తాయి. ఇంకొక నిర్ణయం చెప్తాను, గతంలో ఇలాగే వర్కింగ్ క్యాపిటల్ అవసరం వస్తే 3,110 crores విలువైన ప్రిఫరెన్షియల్ షేర్లను కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిగా పెట్టింది. ఓకే, అంటే 3,110 crores, దానికి స్టీల్ ప్లాంట్ రీపే చేసింది. ఇవాళ కూడా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీకు బడ్జెట్ 48 లక్షల కోట్లు, 48 లక్షల కోట్ల బడ్జెట్లో ఇలా తెలుగు ఎంపీల మద్దతు ఉండడం వల్లనే మోడీ ప్రభుత్వం అధికారంలో. అవును, తెలుగు ఎంపీలు కనుక మద్దతు లేకపోతే మోడీ ప్రైమ్ మినిస్టర్ ఉండరు. అయ్యా మీరు బీహార్కు 59 వేల కోట్లు ఇచ్చారు నిన్న కాకమన్నా, గుజరాత్కి అయితే ఎన్ని కోట్లు ఇచ్చారో తెలియదు. మేము ఏమడుగుతున్నాం, స్టీల్ ప్లాంట్కు 3,110 crores ఇవ్వండి, గతంలో ఇచ్చారు, ఇస్తే ఆ డబ్బు తిరిగి మళ్ళీ స్టీల్ ప్లాంట్ చెల్లించింది, మళ్ళీ కూడా ఒక 3,000 crores ఇవ్వమంటున్నాం, అది కూడా షేర్ల రూపంలో ఇవ్వమంటున్నాం, బడ్జెట్ గ్రాంట్ కాదు, ప్రిఫరెన్షియల్ షేర్లు కొంటారు, అది రీపే చేస్తుంది స్టీల్ ప్లాంట్. ఈ 3,000 crores ఇవ్వలేరా అంటే నాకు అర్థం కాదు. 48 లక్షల కోట్లు కదా, బీహార్లో ఎన్నికలు 59 వేల కోట్లు ఇచ్చారు కదా నితీష్ కుమార్ బెదిరిస్తే, ఆ గుజరాత్కు ఎన్ని కోట్లు ఇచ్చారు? ఒక్క ప్లాంట్ గుజరాత్లో మీకు ఒక్క వేదాంత ప్రాజెక్టుకు, చిప్ మ్యానుఫాక్చరింగ్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రాయితీ 33,000 crores. ఓకే, 150,000 crores పెట్టుబడి, 33,000 crores రాయితీ ఇచ్చారు. ఇది కాదా చూపెట్టండి, మీ కార్డు గూగుల్ పెట్టండి వస్తుంది, వేదాంత ప్రాజెక్ట్ ఎంత ఇచ్చారనేది, 33,000 crores ప్రాజెక్ట్ ఇచ్చారు రాయితీలు. మరి స్టీల్ ప్లాంట్ 3,000 crores ఇవ్వమంటున్నామండి, అదే ఎంత కడుపు మండుతుంది తెలుగువాడిగా, 3,000 crores ఇవ్వమని అంటున్నాం. 3,000 crores 48 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్లో 3,000 crores ఇస్తే మీకు వర్కింగ్ క్యాపిటల్ వస్తుంది, ఎన్ఎండిసి నుంచి మీరు రా మెటీరియల్ సప్లై చేయండి, వాటికి స్టీల్ ప్లాంట్ ప్రాసెస్లో చెల్లించుకుంటుంది, రెండు ప్రభుత్వ కంపెనీలే కదా,
రెండు ప్రభుత్వమే కదా. ఓ రోజు అటో ఇటో చెల్లిస్తే మీకు ఆటోమేటిక్ గా వర్కింగ్ క్యాపిటల్ రా మెటీరియల్ వస్తే స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ అవుతుంది. ఈ ఫుల్ కెపాసిటీ యూటిలైజేషన్ అయితే ఆటోమేటిక్ గా స్టీల్ ప్లాంట్ లాభాలకు వస్తుంది. ఓకే, మీరు ఏం చేయాలి? ఇక నెక్స్ట్ క్యాపిటల్ మైన్స్, ఇది రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 21 ఆగస్టు అనుకుంటాను, కన్నడ రిపబ్లిక్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమారస్వామి ఒప్పుకున్నాడు. క్యాప్టివ్ పవర్ ఐరన్ ఓర్ ప్లాంట్స్ లేరు. క్యాప్టివ్ ప్లాంట్స్ అంటే ఆ స్టీల్ ప్లాంట్కు మాత్రమే వాడుకునే ఇనుప ఖనిజాలు మైన్స్ ఇవ్వాలి. మీకు బైరడిల్లా 4 and 5 విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇస్తామన్నారు. టైంకు విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇవ్వక ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. ఇక ప్రైవేట్ వాళ్ళు ఎవరో నేను చెప్పాల్సిన అవసరం లేదు, చూసే వాళ్ళు అందరికి అర్థమైతే వాళ్ళు ఎవరో. ఇవాళ భారతదేశంలో అన్ని స్టీల్ ప్లాంట్లకు ఇనుప ఖనిజాలు ఉన్నాయి ఎక్సెప్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్. ఇప్పుడు విశాఖ నుండి ఏ పాపం చేసింది? ప్రైవేట్ స్టీల్ ప్లాంట్లకు కూడా గనులు ఉన్నాయి. సొంత ఇనుప ఖనిజం ఉంటే గనులు ఉంటే ఏంటి లాభం అంటే 500 రూపాయలు కనుక రా మెటీరియల్ ఐరన్ ఓర్ తయారీకి ముడి పదార్థం అది. ఒకవేళ నీ సొంత ఐరన్ ఓర్ ప్లాంట్ అంటే 500 రూపీస్ అయితే నీవు బయట మార్కెట్లో కొనుక్కుంటే అదే ఐరన్ ఓర్ 4000 అవుతుంది. అసలు నీకు రా మెటీరియల్ కాస్ట్ ఒక పెద్ద కాంపోనెంట్ స్టీల్ ప్రొడక్షన్ లో. నీకు ఇనుప ఖనిజం లేని స్టీల్ ఉత్పత్తి కాదు. మరికి లాస్ రాదు నాకు చెప్పండి. మీరు ప్రైవేట్ కంపెనీలకో మిట్టలకోమో టాటాలకోమో జిందాలకోమో మీరు ఇనుప ఖనిజం గనులు ఇస్తారు. వాళ్ళు 500 రూపాయలు టన్నుకు ప్రొడక్షన్ చేసుకుంటారు రా మెటీరియల్. విశాఖ స్టీల్ ప్లాంట్కు మా సొంత ఇనుప ఖనిజం గనులు కేటాయించరు. విశాఖ స్టీల్ ప్లాంట్ 4000 రూపాయలు మార్కెట్లో కొనుక్కోవాలి. ఇది రమ్మంటే లాస్ రమ్మంటే రాదా అండి? సింపుల్ ఎక్క, మీరు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు పబ్లిక్ సెక్టర్ ఎందుకు ఇవ్వరు? మీరు ఒకే మినిస్ట్రీ కింద స్టీల్ మినిస్ట్రీ ఉంటుంది, మైన్స్ మినిస్ట్రీ ఉంటుంది. మరి దీనికి ఎందుకు క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ ఇవ్వరు? దీనికి ఆన్సర్ చెప్పాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు కదా మీరు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొనుక్కోమన్నాడు మార్కెట్లో. ప్రైవేట్ వాడుకోమో నీకు చీప్లో రా మెటీరియల్ ప్రొడక్షన్ అయ్యడానికి ఐరన్ ఓర్ మైన్ ఇస్తారు. ప్రైవేట్ వాళ్ళు లాభాలకు వచ్చింది, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ కలిసి నష్టాలు వచ్చిందంటారు. మేమేమి ప్రభుత్వ రంగంలో ఉన్నది కదా అని స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక బెనిఫిట్స్ అడగడం లేదు. ప్రైవేట్ ప్లాంట్లకు ఏమి ఇచ్చారో అదే ఇవ్వమంటున్నాం. ఓకే, ప్రైవేట్ ప్లాంట్లకోమో బ్యాంకులు లోన్లు ఇస్తాయి, కట్టకపోతే రైట్ ఆఫ్ చేస్తాయి, లేట్ అయితే రీషెడ్యూల్ చేస్తాయి, లేదంటే ఇంకా మూతపడితే దాన్ని హెయిర్ కట్ అని చెప్పి 100 రూపాయలు లోన్ ఇస్తే 10 రూపాయలు తీసుకుని ఓకే అంటారు. అరే మీకు గవర్నమెంట్లో ఉన్న స్టీల్ ప్లాంట్కోమో లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వమంటే ఇయ్యరు. 3000 కోట్ల షేర్లు పెట్టండి, మళ్ళీ డబ్బులు రిటర్న్ ఇస్తారంటే ఇవ్వరు. మీరు ఆఖరుకు ఇనుప ఖనిజ గనులు ఇవ్వరు. ఇచ్చిన గనులు తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారు. ఈ స్టీల్ ప్లాంట్ నష్టాలు వచ్చిందని మాట్లాడుతుంది, న్యాయం ఉందా చెప్పండి. దీనిపై నేను ఓపెన్ డిబేట్కు రెడీ. మీరు ఇన్వైట్ చేయండి తెలుగుదేశం అధ్యక్షులు కాదు, ఒక ఎమ్మెల్యే గౌరవనీయులు పల్లా శ్రీనివాస్ గారిని ఇన్వైట్ చేయండి. చెప్తాను నేను ఇందులో ఏ ఒక్క పాయింట్ అన్న తప్పు ఉంటే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఇలా మీరు రా మెటీరియల్ లేక వర్కింగ్ క్యాపిటల్ లేక స్టీల్ ప్లాంట్ మీరు నేచురల్ డెత్ కు తీసుకొస్తున్నారు. మీకు దీనికి సొల్యూషన్ ఏంటి? సింపుల్ గా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సేల్ లో దీన్ని మెర్జ్ చేయండి. భారతదేశంలో ఉన్న అన్ని స్టీల్ కంపెనీలు ఒక స్టీల్ సేల్ కింద తీసుకురండి. ఇలా భారతదేశంలో బ్యాంకులందరినీ ఒక బ్యాంక్ లో తేవాలని చూస్తున్నారు కదా. అవును, ఇలా బీజేపీ విధానం కదా, వన్ నేషన్ వన్ మార్కెట్, వన్ నేషన్ వన్ ట్యాక్స్, వన్ నేషన్ వన్ ఎలక్షన్, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. వై నాట్ వన్ నేషన్ వన్ స్టీల్ ప్లాంట్? ఇది మీ ప్రభుత్వ విధానమే, నాది కాదు కదా. అవును, వన్ నేషన్ వన్ బ్యాంక్. ఇలా మీరు ఎన్ని బ్యాంకులు మెర్జర్ చేస్తున్నారు? బ్యాంకులు మెర్జర్ కలుపుతున్నారా లేదా విలీనం చేస్తున్నారా లేదా? దానికి ఏం చెప్తున్నారు? బ్యాంకులన్నీ విలీనం అయితే ఒక పెద్ద బ్యాంకు బలమైన బ్యాంక్ తయారవుతుంది అంటున్నారు. ప్రపంచంలో పోటీ పడే బలమైన బ్యాంక్ తయారవుతుంది. నేను కూడా అది అంటున్నా. అవును, మా విశాఖ స్టీల్ ప్లాంట్ తీసుకెళ్లి 1982 కన్నా ముందు మాకు గుర్తున్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ పార్ట్ ఆఫ్ ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మీరు సేల్లో భాగమే, అది మళ్ళీ సేల్లో భాగం చేయండి. అప్పుడు ఏం నష్టం ఏం లాభం అంటే సేల్కి ఇనుప ఖనిజం గనులు ఉన్నాయి. అవును, మరి మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ కన్నా ఇనుప ఖనిజం గనులు కేటాయించండి. లేదు మీరు కేటాయించలేరు అనుకోండి, సేల్లో మెర్జ్ చేస్తే సేల్కు ఇంకా 100 ఏళ్ళు ప్రొడక్షన్ చేసే గనులు ఉన్నాయి, వాళ్ళు వాడుకుంటారు. అప్పుడు వన్స్ ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ ద స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అది కూడా ఒక ప్రభుత్వ రంగ సంస్థ, ఆటోమేటిక్ గా దానికి ఉన్న ఇనుప ఖనిజ గనులు ఇది వాడుకుంటది, దానికి ఉన్న వర్క్ క్యాపిటల్ ఇది వాడుకుంటది. ఈ పని ఎందుకు చేయాలని అడుగుతున్నాం? స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఎందుకు మెర్జ్ చేయరు? ఇది మెర్జ్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా. మీరు 1982 వరకు సేల్లో భాగమే కదా,
సింపుల్ ల్యాక్ క్యాలిక్యులేషన్ కదా. ఇక ఇవాళ పరిస్థితి ఏంటి, పార్లమెంట్కి ఇచ్చిన రిప్లైలో కేంద్ర ప్రభుత్వం చెప్పి 5,000 పోస్టులు వేకెంట్ ఉన్నాయి స్టీల్ ప్లాంట్లో, 5,000 పోస్టులు వేకెంట్ ఉన్నాయి, ఎవ్రీ మంత్ 80 రిటైర్ అవుతున్నారు, ఫ్రెష్ రిక్రూట్మెంట్ లేదు. ఫలితంగా ఏమవుతుంది, ఒక బ్లాస్ట్ ఫర్నెస్, అది టెక్నాలజీ, మీరు అది యొక్క హోటల్ కాదు, 10 పనిచేసే దగ్గర 7 పని చేసినా హోటల్ మూత పడద్దు, దెబ్బతినదు, టెక్నికల్ ఫెయిల్యూర్ ఉండదు, మ్యాక్సిమం అయితే అందదు, సర్వీస్ లేట్ అవుతుంది. కనుక స్టీల్ ప్లాంట్లు ఏమవుతుంది, నీకు మ్యాన్ పవర్ లేకపోతే అవి ఒక ఒక బ్లాస్ట్ ఫర్నెస్ దగ్గర 10 పని చేయాల్సింది, 7 పని చేస్తే సేఫ్టీ సమస్యలు వస్తాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అదొక సమస్య, ప్లాంట్ నడిపించానని చెప్తాను. మీరు 5,000 ఉద్యోగాలు ఖాళీగా పెడితే స్టీల్ ప్లాంట్ కు ఆపరేషనల్ డిఫికల్టీస్ రావా? స్టీల్ ప్లాంట్ కదండి, అది మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కదా. నేను పల్లా శ్రీనివాసరావు గారికి ట్రై చేస్తున్నాను సార్, వస్తే ఇప్పుడే మనం లైవ్ లో తీసుకున్నాం. మ్యానుఫాక్చరింగ్ యూనిట్ కదా అది, మ్యానుఫాక్చరింగ్ యూనిట్ గనక మీరు సరైన మ్యాన్ పవర్ లేకపోతే అది టెక్నికల్ ప్రాబ్లమ్స్, ఆపరేషనల్ డిఫికల్టీస్ వస్తాయి. ఓకే, మీరు స్టీల్ ప్లాంట్ లో పనిచేసే కాంట్రాక్టర్ కలకు 6 జీతాలు లేవు. అవును, అసలు పర్మనెంట్ ఎంప్లాయీస్ కు సాలరీస్ లేట్ అవుతున్నాయి. ప్రావిడెంట్ ఫండ్ లో జమ చేసిన డబ్బు స్టాట్యుటరీ చట్టం, ఒక ప్రైవేట్ వాడు కనుక పిఎఫ్ లో జమ చేయకపోతే వన్ పేరు లీగల్ యాక్షన్ తీసుకుంటారు. ఇలా పిఎఫ్ లో డబ్బులు జమ అవుతలేదు, రిటైర్ అయితే డబ్బులు ఇవ్వలేకపోతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది సార్? ఇది ఇదే మిస్టేక్ అంటే స్టీల్ ప్లాంట్ ఇల్లు. ఇప్పుడు నేను చెప్పిన సూచనలు కనుక పాటిస్తే ఎన్ష్యూరింగ్ ఫుల్ కెపాసిటీ ప్రొడక్షన్, పూర్తి స్థాయిలో విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఉత్పత్తి జరగాలి, దానికి అవసరమైన రా మెటీరియల్ సరఫరాకి ఏర్పాటు చేయాలి, అవసరమైన వర్కింగ్ క్యాపిటల్ ను కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోమన్నది, లేదు స్టీల్ లో దాటే విండోలో కలపమనండి. ప్రభుత్వం చేయాలని లేదు, స్టీల్ లో దాటే విండో దగ్గర డబ్బులున్నాయి, రా మెటీరియల్ ఉంది, ఈ పని చేయండి, ఒక సొంత ఇనుప గణజం నమ్మిపండి. ఈ డిమాండ్లు చేస్తుంటే ఇవి లేకుండా మీరు రాజీనామాలు చేస్తారమ్మా, ఎందుకంటే రాజీనామాలు సార్? గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి అక్కడ సభ పెట్టారు, గతంలో ఆయన పోటీ చేశారు, ఒక గెలడం ఓడడం అన్నది గాజువాక ప్రజలతో ఆయనక సంబంధం ఉన్నది, లక్షల ఓట్లు కూడా తెచ్చుకున్న పరిస్థితి. ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రి సార్ ఉన్నారు, మోదీ గారికి ఈయన ఏదైనా చెప్పగల కెపాసిటీ ఉన్న వ్యక్తి. అసలు చంద్రబాబు నాయుడు మద్దతు లేకపోతే గవర్నమెంట్ పడిపోతుందండి. అవును, మీరు టీడీపీ జేడీయూ మద్దతు లేకపోతే మోడీ ప్రభుత్వం పడిపోతుంది, ఇంతకన్నా మంచి అవకాశం ఇంకేముంటుంది చెప్పండి. అవును, అదే నితీష్ కుమార్ బెదిరిస్తలేడా? అవును, ఇప్పుడు మీరు గమనించండి, లాటరల్ ఎంట్రీ పద్ధతిలో సివిల్ సర్వీసెస్ లో ఉద్యోగాలు అనౌన్స్ చేసింది యూపీఎస్సీ 45 పోస్టులకు, అంటే డైరెక్టర్ జాయింట్, మీకు డిప్యూటీ సెక్రటరీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ లెవెల్ లో చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకించారు, నితీష్ కుమార్ వ్యతిరేకించారు, ఇమ్మీడియట్ గా మోడీ ప్రభుత్వం దిగొచ్చింది, క్లోజ్ చేసింది. మరి వాళ్ళు వేయించుకోగలిగారు కదా, మా వాళ్ళు ఓపెన్ గా చిరాగ్ పాస్వాన్ ఓపెన్ గా డిఫర్ అయ్యాడు, మేము అంగీకరించే ప్రసక్తి లేదన్నాడు జేడీయూ ఎల్జేపీ, ఇమీడియట్ గా విడ్రా చేస్తుంది మోడీ ప్రభుత్వం. ఇవాళ ఎస్సీ కేటగరైజేషన్ చిరాగ్ పాస్వాన్ వ్యతిరేకిస్తున్నాడు. మీరు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తాను, ఎందుకంటే కమిట్మెంట్ ఇచ్చి, అఫ్కోర్స్ బీజేపీ కమిట్మెంట్ కనుక అమలు అవుతుందేమో తెలియదు, కానీ లాటరల్ ఎంట్రీ అయితే విడ్రా చేస్తున్నది కదా. ఎందుకు విడ్రా చేసుకుంటున్నారు మీరు, అంటే మీరు మిత్రపక్షాల ఇచ్చారు కదా, బీహార్ మిత్రపక్షాలకు ఆ ధైర్యం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ మిత్రపక్షాలకు ఎందుకు ఉండదు అంటున్నాను. స్టీల్ ప్లాంట్ కు కనుక మీరు, మేము ఏమడుగుతున్నాం కేంద్ర ప్రభుత్వం, డబ్బులు అడగడం లేదు, మీరు ఏమీ అడగడం లేదు అండి, కేంద్ర ప్రభుత్వానికి ఎట్లా భారం అవుతుంది నాకు చెప్పండి, ఇది ఏ రకంగానూ భారం కాదు కదా, భారం కాని సొల్యూషన్ అడుగుతున్నాం కదా, భారం కాని సొల్యూషన్ అడుగుతూ ఎందుకు సాల్వ్ చేయాలంటున్నాను, అంటే ఇది మరి ఎందుకు చేయడం లేదని మీరు అడగచ్చు. ఏమీ లేదు, స్టీల్ ప్లాంట్ నష్టాల్లోకి ఇంకా దించి ఇక అది భారీగా నడవలేని పరిస్థితి తీసుకొస్తే అప్పుడు పబ్లిక్ ఒపీనియన్ ఏముంటుంది, ఎందుకే అది ఉంచుకుంటున్నావు అమ్మండి అంటారు, ఎవరైనా అంతే కదా. ఇంట్లో పాలివ్వని బరి ఉంటే ఏం చేస్తాం మనం, ఇంకా పాలిస్తే పాలివ్వడం లేదా దిగుబడి లేదు అనయ్యా అమ్మేరాదు అంటారు అంతే. కానీ ఎవరైనా ఒక ఇంట్లో పాడి ఆవు పాడి పశువు ఉంటే అమ్మరు, పాలు ఇవ్వకపోయినా ఉంచుకుంటారు. మేమేమంటున్నాం అట్లా కూడా అంటలేదు, అయ్యా స్టీల్ ప్లాంట్ లాభాల్లో వస్తుంది, కెపాసిటీ పెంచుకోవచ్చు, భూమి ఉన్నది, మీ స్టీల్ విధానము దీన్ని బాగు చేయండి, దీనికి మీరు ఏమీ చేయాల్సిన అవసరం లేదు, న్యాయం చేయండి అంటున్నాం. న్యాయం చేస్తే స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది అండి. అన్యాయం చేస్తున్నారు కదా, ఇది కావాలని ప్రైవేట్ వాళ్ళ కారు చౌక అమ్మటానికి క్రియేట్ చేస్తున్న ఒక కుట్ర ఇది. ఇట్స్ ఎ కాన్స్పిరసీ అగెన్స్ట్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్.
ఇట్స్ ఎ కాన్స్పిరసీ ప్రైవేట్ వారికి కారు చౌకగా, ఎందుకంటే 2-3 లక్షల కోట్ల భూములు ఉన్న కంపెనీ ఇది, దీన్ని పప్పు బిల్లాల్లాగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మటానికి జరుగుతున్న కుట్ర ఇది. ఈ కుట్రను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కోకపోతే అన్యాయం ఏంటంటే, అధికారంలో ఉన్నవారు అడగరు, ప్రతిపక్షంలో ఉన్నవారు అడగరు, అందరూ కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలని భయపడాల్సిందే. అవును, ఇంత అన్యాయం ఆంధ్రప్రదేశ్లో 20 మంది ఎంపీలు ఉన్నారు, ఎందుకు అడగరు మీరు? మీరు కాకపోతే నేను చెప్పేది తప్పని చెప్పండి సార్, నాగేశ్వర చెప్తున్న వాదన తప్పు అని చెప్పండి మీరు. నా వాదనలో ఏమైనా తప్పుంటే నేను ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్. అంటే ఈ కాన్స్పిరసీలో మీరు భాగమవుతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఈ కాన్స్పిరసీని ఛేదిస్తారా? ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తేల్చుకోవాల్సిన అంశం. Don't forget to like, subscribe and share the videos.